गणानांत्वा गणपतिगुं हवामहे कविं कवीनां वमस्रवस्तमं ज्येष्ठरायं ब्रह्मणां ब्रह्मणस्पत आनसृण्वन् उदिभिस्सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनाम विद्यवत् श्रुतिस्मृतिपुराणानां आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं गुरुर्ब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ॐ श्री महागणाधिपतये नमः। श्रीमात्रे नमः। सद्गुरुचरणारविन्दाभ्यां नमः। हरिः ओम्। ఉపనిషత్తులు మనం అధ్యయనం చేసినట్లయితే మనకు జ్ఞానోదయం కలిగి ఆ జ్ఞానోదయం ద్వారా మనం అంతరంగంగా ఉన్నటువంటి ఈ అజ్ఞానం అనేటువంటి తీవ్రాన్ని దూరం చేసుకోగలుగుతాం. అంతేకాక అత్యున్నతమైనటువంటి ప్రామాణిక సత్యాలను బోధించేవి ఈ ఉపనిషత్తులే. ప్రామాణిక సత్యములు ఏ సత్యాన్ని అయితే మనం ప్రమాణంగా తీసుకుంటామో అంటే దాన్ని మించినటువంటి సత్యము లేదు, చర్మ సత్యము అని మనం దేన్ని అంటామో అదే ప్రామాణిక సత్యం. అటువంటి ప్రామాణికమైనటువంటి సత్యములు అవి కూడా ఏమిటట, అత్యున్నతమైనటువంటివి. అనేకమైనటువంటి ప్రామాణిక సత్యాలు ఉండొచ్చు, కానీ వాటిలో అత్యున్నతమైనటువంటి ప్రామాణిక సత్యాలు ఏవైతే ఉన్నాయో అది బోధించేది ఏమిటట, ఈ యొక్క ఉపనిషత్తులు మాత్రమే బోధిస్తాయట. ఇక ఏముంటున్నారయ్యా అంటే ఇవన్నీ కూడానట మనకి ఆత్మతత్వాన్ని తెలియజేస్తాయి. ఆత్మతత్వాన్ని తెలియజేసి ఈ యొక్క ఉపనిషత్తులు ఇంకా ఏం చేస్తాయట, మనకి జీవాత్మ పరమాత్మ జగత్తు అనేటువంటి ఈ మూడింటి యొక్క స్వరూప స్వభావాలను అత్యంత విస్తృతంగా తెలియజేస్తాయి. జీవాత్మ అంటే మానవుడు, పరమాత్మ అంటే దేవుడు, జగత్తు అంటే మనం నివసించేటువంటి ఈ విశ్వం. ఈ మూడింటి యొక్క స్వరూప స్వభావాలను విస్తృతంగా తెలియజేస్తాయి. యథార్థానికి ఈ మూడింటి స్వరూప స్వభావం కూడా ఆత్మ ద్వారా ఒకటే. పరమాత్మ అంటే దేవుడు, జీవాత్మ అంటే మానవుడు యొక్క అంతరంగంలో జీవాత్మ రూపంలో ఆ పరమాత్మను కొలువై ఉన్నాడు. ఇక సమస్తం అనేటువంటి ప్రకృతి ఈ విశ్వం అంటే ఈ ప్రపంచం జగత్తు. ఈ సమస్త విశ్వంలోనూ కూడా ఆయన ఆత్మరూపంలో ఉన్నాడని చెప్తుంది మనకి ఈ యొక్క వేదము చెప్తుంది, ఉపనిషత్తులు చెప్తున్నాయి, గీత చెప్తున్నది. అంటే ఈ యొక్క పరమాత్మ యొక్క స్వరూపమే జీవాత్మ అంటే మానవుల్లోనూ ఉన్నది, అలాగే జగత్తు అంటే ప్రకృతిలోనూ ఉన్నది. ఈ మూడింటి గురించి కూడా విస్తృతంగా ఈ యొక్క ఉపనిషత్తులు మనకు తెలియజేస్తాయి. అంటే మనం సూక్ష్మంగా చెప్పుకున్నటువంటి ఈ యొక్క చిన్న వాక్యాన్ని విస్తృతంగా ఈ ఉపనిషత్తులు అధ్యయనం చేసుకోవడం ద్వారా మనం తెలుసుకుంటాం ఈ మూడింటికి ఉన్నటువంటి ఆ యొక్క అవినాభావ సంబంధం ఏమిటి, వీటి యొక్క స్వరూపం ఏమిటి, వీటి యొక్క స్వభావం ఏమిటి అన్న విషయాలను మనము ఎంతో చక్కగా ఈ ఉపనిషత్తుల ద్వారా తెలుసుకోగలుగుతాం. ఈ మూడింటికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని అవి తెలియజేస్తూ ఉంటాయి. అంతేకాక వీటి యొక్క వివరణ ఏదైతే ఉన్నదో అది అజ్ఞానాన్ని సమూలంగా నాశనం చేస్తుంది. ఇప్పుడు మనము ఒక నదిలో ప్రయాణం చేస్తున్నాం అనుకుందాం, ఒక నావలో మనం కూర్చున్నాం, నదిలో ప్రయాణం చేస్తూ ఉంటాం. ప్రయాణం చేస్తున్న కొద్దీ మనకేమవుతుంది, కొద్ది కొద్దిగా వెళ్తున్నప్పుడు ఈ తీరం మనకి దూరం అవుతూ ఉంటుంది, అవతల తీరానికి దగ్గర అవుతూ ఉంటాం. అంటే ప్రయాణం కొనసాగుతున్న కొద్దీ చేరవలసిన తీరము మనకి దగ్గరగా వస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఏమవుతుంది, ఈ యొక్క వివరణ ఏదైతే ఉన్నదో ఉపనిషత్తులకు సంబంధించిన వివరణ అజ్ఞానాన్ని సమూలంగా నాశనం చేస్తుంది, అంటే మనని జ్ఞానం వైపు తీసుకెళ్తుంది. మనం అజ్ఞానం అనేటువంటి ఒక తీరంలో ఉండి ఉపనిషత్తులు అనేటువంటి ఒక నదిలో మన యొక్క బుద్ధి అనేటువంటి ఒక పడవ ద్వారా ప్రయాణం సాగిస్తున్నాం. అంటే మనకు బుద్ధి కలిగింది, ఉపనిషత్తులను అధ్యయనం చేయాలి, ఉపనిషత్తుల ద్వారా మన అజ్ఞానాన్ని దూరం చేసుకోవాలి అన్న బుద్ధి కలిగింది, అది ఒక పడవ.
मन उमटी अज्ञा तीर मन इन ज्ञान पे एला पाली बुद्धि पड़व प्रयाणम चू चक्कर उपनिषत्ने पवित्र नदी मन प्रयाणम चूते चवर की ज्ञानमने तीरा चेरता अटे इकड़ेटी वीट विवरण अटे उपनिषत् विवरण अटे उपनिषत् मन चेटे प्रयाणम अज्ञा समूल में नाशन तद्वारा ज्ञाना मन बाधु गुरुपुतुंदी अंतकाक अविद्यतो कप्पबड़ी आत्म ओक स्वरूप स्वभाव उपनिषत् विशदीकरिस्तायि अंटे मन ओक आत्म ओक मत्तु लेदा ओक दुप्पटी मादिरिगा दीनि पैन अविद्य कप्पुकुनुंदि अंटे मनमु एदैते तेलुसु अनुकुंटुन्नामो अदंता अविद्य अनि चेप्तोंदि इक्कड उपनिषत् मन एंतु इधी नादी इध नीदी नुव्वु वेरु नेनु वेरु नाकु इल्लु उंदी नीकु इल्लु लेदु लेकपोते नाकु ऊरंता नादी मीरंदरू ना दग्गर पनि चेसेवाळ्ळु इलांटि विशेषमैनटुवंटि पोकडलु उंटायि अदि मन ज्ञानंगा भाविस्तू उंटां कानी अदंता कूडा अज्ञानं अविद्य एंदुचेत नीदी नादी अनेटुवंटि आ योक्क विभाजनं एप्पुडैते वच्चिंदो अप्पुडे मन अविद्यलो कप्पबड़बोने नीति नादी अने भेदभाव लेदा इधी अहंकार ना सोंतमु अने अहंकार अविद्य एपड़े मन की विद्य वस्तो आ विद्य उपनिषत् द्वारा वे विद्य मन कल मन आत्म पैन आवरुकारी अविद्य अनेर तोगी ఇంతవరకు మనం ఏమనుకుంటున్నాం నువ్వు వేరు నేను వేరు అనుకుంటున్నాం ఈ వస్తువులో ఉన్నది వేరు ఆ వస్తువులో ఉన్నది వేరు అనుకుంటున్నాం ఈ మనకు ఉపనిషత్తులు ఏం చెప్తాయి అన్నిటా ఉన్నది ఆ పరమాత్మ యొక్క స్వరూపమైనటువంటి ఆత్మయే అన్న విషయాన్ని తెలియజేస్తుంది ఎప్పుడైతే ఆ జ్ఞానం మనకు కలిగిందో వేరే వాళ్ళతో మనం మాట్లాడేటప్పుడు గాని వ్యవహరించేటప్పుడు గాని వారిని విభిన్నంగా చూడం వారిని మనలో ఒక భాగంగా లేదా మన యొక్క ప్రతిరూపంగా చూస్తాం అంటే ఆత్మ మనలో ఉంది ఆత్మ ఎదుటి వ్యక్తిలో ఉంది కాబట్టి శరీరాలు లింగభేదాలు వారి యొక్క పుట్టుకలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఆత్మ ద్వారా ఒకరికొకరు మనం కలిసి ఉంటాం కాబట్టి ఒకరితో ఒకరు మమేకమే ఉంటాం కాబట్టి మనము ఎదుటి వ్యక్తిలో మన ప్రతిబింబాన్ని చూస్తున్నట్టుగా భావన చేయాలి అది ఎప్పుడు కలుగుతుంది ఉపనిషత్తులకు సంబంధించినటువంటి జ్ఞానము मन की कल अविद्य द्वंद्वाल आलोचे अविद्यंत मन नीचे तोगी तोगी मन चक्कर यह अविद्य पोगटको विद्यावंत इतनी चला मुख्यमंत्री विषय तेजे अंतका उपनिषत् मन की श्रुति प्रस्था अटार श्रुति प्रस्था अटे विन द्वारा చెప్పేటువంటి దాన్ని శృతి ప్రస్థానము అంటారు అంటే ఈ ఉపనిషత్తులైనటువంటి జ్ఞానము గురు పరంపరలో పరంపరానుగతంగా వస్తూ ఒకరి నుంచి ఒకరికి ఒకరి నుంచి ఒకరికి చేరుతుంది అనేక మంది మహానుభావులు అనేక వ్యాఖ్యానాలు ఇట్లే చేయడం జరిగింది అనేక మంది ఉపన్యాసాల రూపంలో ప్రవచనాల ద్వారా చెప్పడం జరిగింది ఈ రకంగా ఇది మనం వినడం ద్వారా తెలుసుకునేటువంటి జ్ఞానము ఈ యొక్క ఉపనిషత్తు ఇక ఈ ఉపనిషత్తులందు ఏముందట భగవత్ స్వరూప జ్ఞానమంతా కూడా విశదీకరించబడింది మనం ముందు కూడా చెప్పుకున్నాం కదా పరమాత్మకు సంబంధించినటువంటి స్వరూప స్వభావాలు చెప్తుందని ఇక్కడ భగవంతునికి సంబంధించినటువంటి జ్ఞానమంతా కూడా ఈ ఉపనిషత్తుల్లో నిమిడీకృతమైనది మనకు సర్వోత్కృష్టమైనటువంటి మానవ జన్మ లభించింది కాబట్టి దానిని మనము సద్వినియోగపరుచుకొని జీవితాన్ని ఏ విధంగా గడపాలి అన్నటువంటి మార్గదర్శనం ఈ ఉపనిషత్తులు మనకు చేస్తాయి అనేక లక్షల యోనుల నుండి జన్మించిన తర్వాత మనకి ఉత్కృష్టమైన మానవ జన్మ వచ్చింది అని మనకి సనాతనంగా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఎందుచేత మనకి ఆలోచించే శక్తి ఉంది మాట్లాడే శక్తి ఉంది సమస్తమైనటువంటి అనుభూతుల్ని కూడా మనం అనుభవించడమే కాకుండా వాటిని వ్యక్తపరచగలిగేటువంటి ఆ జ్ఞానం మనలో ఉంది అంటే ఇంత సర్వోత్కృష్టమైనటువంటి జన్మము మనకు లభించింది కాబట్టి దీన్ని మనము సార్థకం చేసుకోవాలి సార్థకం చేసుకోవడం అంటే
చక్కగా చదువుకుని విద్యార్హతలు పొందడము లేదా ఒక అనుకూలవతైనటువంటి ఒక యువతిని వివాహమాడి సత్సంతానం కలగడము అనేక ఐశ్వర్యాలు సౌకర్యాలు సౌఖ్యాలు పొందడం ఇది సార్థకత్వం అనుకుంటే అది అర్థసత్యం అది కేవలము ఇంద్రియపరమైనటువంటి సార్థకత దీనికంటే ఉన్నతమైనది ఆత్మపరమైనటువంటి సార్థకత ఏమిటి అవిద్యను తొలగించుకోవడము అంతేకాక మనము పరమాత్మను చేరడానికి మన మార్గాన్ని సుగమం చేసుకోవడం దీనికి మార్గదర్శనం చేసేటువంటి వ్యవస్థ ఆ యొక్క ఉపనిషత్తుల్లో ఉన్నది అని పెద్దలు చెప్తూ ఉన్నారు ఇక ఈ ఉపనిషత్తులు పరబ్రహ్మ పరమాత్మ యొక్క సర్వజ్ఞత సర్వజ్ఞత అంటే అన్నిటా ఉన్నాడు అని చెప్పుకున్నాం కదా మనం ఆత్మస్వరూపంగా ఆ పరమాత్మ అన్నిటా ఉన్నాడని ఈ సర్వజ్ఞత అంటే అన్నిటా ఉన్నటువంటి విషయం ఏదైతే ఉందో అది అలాగే నిర్గుణ అంటే పరమేశ్వరుడు గుణాతీతుడు అని చెప్పుకుంటాం మనకి సాధారణంగా మూడు గుణాలు చెప్తారు సత్వ రజ తమో గుణాలు ఈ మూడు గుణాలకి అతీతుడు పరమాత్మ అంటే మనం పురాణాల్లో చూసేటువంటి ఈ పౌరాణిక పాత్రలన్నీ కూడా పరమాత్మ స్వరూపంగా మనం భావించడానికి వీల్లేదు ఆత్మపరంగా పరమాత్మ స్వరూపమే కావచ్చు కానీ పరమాత్మ నిర్గుణుడు ఆయనకి ఈ రకమైనటువంటి గుణాలతో ఏ సంబంధం లేదు అలాగే నిరాకారుడు ఏ రకమైనటువంటి రూపము లేదు ఎందుచేత ఆత్మను ఎవరైనా ఇలా ఉంటుందని చెప్పగలరా ఇప్పుడు మనకి ఒక కళ ఉన్నది ఈ కళ పొడుగ్గా సన్నగా ఉందని చెప్పొచ్చు లేకపోతే ఒక బల్ల ఉన్నది ఈ బల్ల దీర్ఘచతురస్రాకారంగా చెక్కతో చేయబడిందని చెప్పొచ్చు మరి ఆత్మను ఎలా ఉందని చెప్పగలం ఆత్మకు వివరణ ఎవరైనా ఇవ్వగలరా ఇవ్వలేరు అంటే ఏమిటి ఈ ఆత్మలన్నిటికీ కూడా ఆ పెద్ద అయినటువంటి అంటే ఆత్మలన్నిటి సమూహం అయినటువంటి ఆ పరమాత్మను కూడా మనము నిరాకారంగానే తెలుసుకోగలం అంటే జ్ఞానం ద్వారా తెలుసుకోగలిగేది నేత్రాల ద్వారా తెలుసుకోగలిగేది కాదు అంటే నిరాకార స్వరూపాన్ని మనకి ఉపనిషత్తులు తెలియజేస్తాయట అంతేకాక సర్వవ్యాపకత సర్వజ్ఞత అంటే అన్నీ తెలిసి ఉండడం సర్వవ్యాపకత అంటే అన్నిటా వ్యాపించి ఉండడం అంటే సమస్త జ్ఞానము కూడా ఆ పరమాత్మ నుండే ఉద్భవిస్తుంది ఆ పరమాత్మ ద్వారానే సమస్త విశ్వము కూడా జ్ఞానాన్ని పొందుతున్నది అది సర్వజ్ఞత సర్వవ్యాపకత్వం అంటే అన్నిటా కూడా పరమాత్మ నిండి ఉన్నాడు స్థావర జంగమాత్మకమైనటువంటి సమస్త విశ్వంలోనూ కూడా ఆ యొక్క పరమాత్మ నిండి ఉన్నాడు అన్న జ్ఞానాన్ని తెలియజేసేటువంటి వ్యవస్థ కూడా ఈ యొక్క ఉపనిషత్తులకు ఉన్నది అంటారు అంతేకాక ఈ యొక్క ఉపోద్ఘాతాన్ని ముగించే ముందు మరొక ముఖ్యమైన విషయం మనం చెప్పుకుందాం మనం నిత్యము కూడా ఉదాహరణగా మనం చూసినట్లయితే సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాంన ప్రమద అన్న మంత్రం ఎందుకంటే సాధారణంగా ప్రతి చోట కూడా సత్యం వద ధర్మం చర అని చిన్నప్పటి నుంచి స్కూల్లో మనకు చెప్తుండేవారు గోడ పైన చక్కగా ఒక నీలి ముందులాగా ఒక రంగుతో కూడా రాయడం మాకు జ్ఞాపకం ఉంది మా చిన్నతనంలో ఇప్పుడు ఇది సర్వసాధారణంగా మనం వాడేటువంటి ఒక మాట కానీ ఇది తైత్రీయ ఉపనిషత్తు మంత్రం ఆ విషయం మనం తెలుసుకోవాలి అంటే ఏమిటి ఈ విషయాన్ని మనకి సూక్ష్మంగా ఆ యొక్క తైత్రీయ ఉపనిషత్తు చెప్తుంది ఏమని సత్యమునే పలకండి అలాగే ధర్మ మార్గాన్ని మాత్రమే అనుసరించండి ఇక విద్యను చేజార్చుకోకండి విద్యను మనం ఎప్పుడు చేజార్చుకుంటాం అజ్ఞానంలో మునిగిపోయినప్పుడు అది వ్యసనాల వల్ల కావచ్చు ఇతరత్రా ఏదైనా వేరే వ్యవస్థ వల్ల కావచ్చు అజ్ఞానం మనలో ప్రవేశించింది అనుకోండి మనం విద్యను జారవిడ్చుకుంటాం సత్యాన్ని మాట్లాడడం ద్వారా ధర్మాన్ని ఆచరించడం ద్వారా మనము జ్ఞానాన్ని కాపాడుకుంటాం అప్పుడు మనం విద్యను జారవిడుచుకోము ఈ మూడు కూడా మళ్ళీ ఇందాక మనం చెప్పుకున్నామే కాస్కేటింగ్ ఎఫెక్ట్ అలాగే ఇక్కడ కూడా మూడింటికి కూడా విడదీయరాని అనుబంధం ఉంది సత్యవాక్ పాలన చేసేవాడు ధర్మాన్ని ఎల్లప్పుడూ ఆచరించేవాడు తన విద్యను ఎప్పుడూ చేజార్చుకోడు చాలా సింపుల్ టర్మ్స్లో మనం ఈ వాక్య నిర్మాణం చేసుకోవచ్చు ఇది ఉపనిషత్తు మనకి చెబుతోంది అంతేకాక ఇంకా ఏమని చెబుతున్నది సత్యాన్న ప్రమదితవ్యం ధర్మాన్న ప్రమదితవ్యం కుశలాన్న ప్రమదితవ్యం భూత్యైన ప్రమదితవ్యం స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం దేవపితృకార్యాభ్యాం న ప్రమదితవ్యం అనేటువంటిది కూడా ఈ తైత్రీయ ఉపనిషత్తు మంత్రమే ఏమని చెప్తున్నదయ్యా అంటే అది సత్యము నుండి
धर्म నుండి మేలు కలిగించే వాటి నుంచి కూడా మనము దూరము కాకూడదు అంతే కాక భూతములు అంటే పంచభూతములు కాకుండా మనకు ఉన్నటువంటి ఇతరత్ర జీవరాశులు ఇక్కడ భూతములు వీటి నుంచి కూడా మనము దూరం కాకూడదు అంటే వాటితో పాటే మనం ఉండాలి సత్యాన్ని మనం ఎల్లప్పుడూ పాటించాలి ధర్మాన్ని మనం ఎప్పుడూ కూడా ధర్మంతో పాటు మనం ప్రయాణం సాగిస్తూ ఉండాలి అలాగే మనకు మేలు కలిగించేటువంటి వ్యవస్థ నుంచి మనం దూరం కాకూడదు అలాగే సమస్తమైనటువంటి జీవాల పట్ల కూడా మనము అనురాగం కలిగి ఉండాలి అనురక్తి కలిగి ఉండాలి వాటి నుంచి కూడా దూరం కలగకూడదు ఇంకా ఏమిటట నేర్చుకోవడం నుంచి నేర్పడి నుంచి కూడా దూరం కాకూడదు అంటే ఏమిటి మనం ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకున్నాం అనుకోండి అది 10 మందికి నేర్పాలి స్వాధ్యాయము ప్రవచనము ఈ రెండింటి నుంచి కూడా దూరం కాకూడదు దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో చాలా మంది విషయ గ్రహణం చేస్తూ ఉంటారు కానీ 10 మందికి పంచడానికి మరి వీడియో వల్ల తెలియదు విముఖత వల్ల తెలియదు వారికి తెలిసింది 10 మందికి చెప్పాలంటే ఎందుకునో వెనకాడుతూ ఉంటారు అది ధర్మం కాదు నా చిన్నతనంలో ఇంకా ఇప్పటికీ గుర్తు మా నాన్నగారు నాకు చెప్పేవారు ఏమి నేర్చుకున్నా అది ఒక పారాగ్రాఫ్ అయినా కావచ్చు కానీ అది ఎదుటి వారికి నేర్పేలా నేర్చుకోవాలి నాయన అనేవారు మనకి తెలుసున్నది ఇసుమంతైనా కూడా ఆ ఇసుమంత జ్ఞానాన్ని కూడా వేరే వాళ్ళకి పంచేటట్టుగా నేర్చుకోవడం అనేది మన యొక్క ఈ వేద ధర్మము నేర్పినటువంటి సూక్తి అదే స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం అంటే మనం నేర్చుకున్న దాన్ని నేర్పడానికి దూరంగా ఉండవద్దు అంటే నేర్చుకున్నది 10 మందికి తెలియజేయండి ఇది ఉపనిషత్తు చెప్తుంది అంతేగాక ఇక దేవునికి సంబంధించి పితృలకు సంబంధించినటువంటి ధర్మం ఏదైతే ఉందో కర్తవ్య నిర్వహణ దాని నుంచి కూడా దూరం కాకండి ఎంత చక్కగా చెప్పారు చూసారా సమస్తమైనటువంటి జ్ఞానాన్ని సమస్తమైన మార్గదర్శనాన్ని కూడా ఈ చిన్న మంత్రంలో ఈ తైత్తిరీయ ఉపనిషత్తు మనకు చెప్తోంది అంతేనా ఇంకా అద్భుతమైనటువంటి మంత్రం మనం పిల్లలకి ఉగ్గుపాలతో నేర్పేటువంటిది మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ అనేటువంటి ఈ నాలుగు చిన్న చిన్న మంత్రాలతో కూడుకున్నటువంటి మంత్రం ఇది అంటే ఏమిటి ఇక్కడ తల్లి నిమించినటువంటి దైవం లేదు తండ్రి నిమించిన దైవం లేదు ఆచార్యుడు అంటే గురువు నిమించిన దైవం లేదు అలాగే అతిథి నిమించిన దైవం లేదు ఇదంతా కూడా మనకు ఉగ్గుపాలతో చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు నేర్తున్నారంటే వారికి అవగాహన ఉన్నా లేకపోయినా ఆ ఉపనిషత్ మంత్రాన్ని పిల్లలకి బోధిస్తూ ఉన్నారు అది ఎలా వచ్చింది అసలు ఏమీ చదువుకోకపోయినా వారికి అది ఎలా వచ్చిందయ్యా అంటే ఇందాక మనం చెప్పుకున్నామే శృతి ప్రవచనం అని విని చెప్పడం వారి యొక్క పూర్వీకుల నుండి పరంపరానుగతంగా వారు నేర్చుకున్నటువంటి ఆ మంత్రాలని చక్కగా వారి పిల్లలకు బోధిస్తూ ఉంటారు అది అలా మనకి కంటిన్యూ అవుతూ ఉన్నది తద్వారా మనం ఏం తెలుసుకుంటున్నామే అంటే ఈ ఉపనిషత్తులు అనేటువంటివి ఇలాగ చిన్న చిన్న శ్లోకాల ద్వారా లేదా మంత్రాల ద్వారా మనకి అపారమైనటువంటి అఖండమైనటువంటి జ్ఞానాన్ని అక్షరమైనటువంటి ఆత్మతత్వాన్ని కూడా మనకి తెలియజేస్తూ ఉన్నాయి ఇంత గొప్ప సారాన్ని తెలియజేసేటువంటి ఈ ఉపనిషత్తుల గురించి మనము ఈ మన టీవీ అనేటువంటి ఛానల్ మాధ్యమం ద్వారా చెప్పడం నా అదృష్టం అయితే వినడం కూడా మీ యోగంగా భావించాలి ఎందుచేతనంటే ముందే మనం చెప్పుకున్నాం స్వాధ్యాయ ప్రవచనాభ్యాం ప్రమదవ్యం అని ఉపనిషత్ మంత్రం అంటే ఏంటి నేను నేర్చుకున్నాను కాబట్టి నేను 10 మందికి చెప్పాలని ఉత్సాహం చూపిస్తూ ఉన్నాను మీరు కూడా అలాగే నేర్చుకుని మీకు చేతనంతలో 10 మందికి దీని గురించి వివరించండి ధర్మాన్ని ఈ యొక్క విశ్వం నలుగురులా కూడా వ్యాప్తి చెందేట్టుగా కృషి చేయండి ఇంత గొప్ప విశేషాలు మనం ఈరోజు తెలుసుకున్నాం మనము తర్వాతి అంకంలో ఈశావాస ఉపనిషత్తు ప్రారంభం చేద్దాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహిమహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు స్వస్తి.